ओम नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय। कार्तीक मासंलो वच्चेटटुवंटि पौर्णमी नाडु आ कृत्तिका दीपोत्सवमु अंटारु। मनकि साधारणंगा మనం పాటించేటువంటి నియమం ఏమిటంటే కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు దేవాలయాల్లో చేయాలి, కార్తీక పౌర్ణమి తిథి ఉన్నప్పుడు ఇంట్లో చేయాలి। పౌర్ణమి తిథిని ఇంట్లో కార్తీక పౌర్ణమిగా చేస్తాం, కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కలిసిన రోజున కార్తీక పౌర్ణమిగా దేవాలయంలో చేయాలి। ఈ దీపానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది, సనాతన ధర్మం అంతా కూడా దీపం చుట్టూనే తిరుగుతుంది। పరమేశ్వరుణ్ణి దీపంతోనే పోలుస్తారు, ఆత్మని దీపంతోనే చెప్తారు, అందుకే ఆత్మజ్యోతి అంటారు। అలాగే పరమేశ్వరుడికి పరంజ్యోతి అని ఒక నామం, ఆ నామం మీరు చూడండి ఈ సహస్రనామంలో చూసినప్పటికీ కూడా పరంజ్యోతి అన్న నామం తప్పకుండా ఉంటుంది। పరంజ్యోతి నపుంసక నామం, అది స్త్రీ సంబంధమైన నామము కాదు, పురుష సంబంధమైన నామము కాదు। పరమేశ్వరుడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, ఆయన వెనుకనన్నియుతనకు విభుతలంతు అంటారు పోతన గారు। ఆయన వెనక ఉండి కాంతి బిందువుగా ప్రకాశిస్తూ ఉంటాడు, ఆయన కాంతి అందే ఈ ప్రపంచమంతా ప్రవర్తిస్తూ ఉంటుంది। కాబట్టి కాంతి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు కనుక ఏ సహస్రనామంలోనైనా సరే పరంజ్యోతి అన్న నామం తప్పకుండా కనపడుతుంది। అసలు ఈశ్వరుని యొక్క వెలుతురు ముందు ఏ వెలుతురు పనికి రాదు అని వేదం యొక్క తీర్పు, అందుకే ఆయనని మించినటువంటి జ్యోతి ఇంకొకటి లేదు అని। నతత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతం అనుభాతి సర్వం తస్య ఆశా సర్వమిదం విభాతి అని। ఆయన యొక్క వెలుతురు ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ సూర్య చంద్రులు నక్షత్రములు కూడా ఇక ప్రకాశించవు, ఆయన వెలుగు ముందు ఏ వెలుగు పని చెయ్యదు। అసలు ఈ ప్రపంచాలన్నీ లయమైపోయిన తరువాత ఏర్పడేటటువంటి స్థితి కటిక చీకటి, ఆ చీకటి తర్వాత ఇక వెలుతురు రాదు, ఎందుకంటే సూర్యచంద్రులు కూడా ఉండరు। లోకంబు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్ అంటారు। శరీరం ఎంత ఉన్నప్పటికీ అసలు శరీరంలో జ్ఞానేంద్రియములు అని ఉంటాయి, అవన్నీ వెలుగు సంబంధమైనవి। జ్ఞానేంద్రియము, జ్ఞానము అంటే తెలుసుకొనుట, తెలిసికొనుట అన్నది ఎప్పుడు సంభవం అంటే వెలుతురు ఉంటేనే, వెలుతురు లేకపోతే ఏదీ తెలియబడదు। అయోమేమి లోపల ఒక దీపం ఉంది, ఆ లోపల వెలుగుతున్నటువంటి దీపపు కాంతి కంటి మీద పడితే కన్ను చూస్తుంది, ఆ ఆత్మజ్యోతి యొక్క కాంతి చెవి మీద పడితే చెవి వింటుంది, ముక్కు మీద పడితే వాసన చూస్తుంది, నాలుక మీద పడితే రుచి చెప్తుంది, స్పర్శేంద్రియమైనటువంటి చర్మం మీద ప్రకాశిస్తే ఇది స్పర్శ చెప్తుంది। అందుకే నానా చిద్రగటోధరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కర్ణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ హంతమనుభాచ్యతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకరాచార్యులు వారు। ఒక కుండను ఒక దాన్ని తీసుకొచ్చి దానికి కన్నాలు పెట్టి ఒక దీపం పెట్టి ఆ దీపం మీద కుండని బోర్లించారనుకోండి, చీకట్లో కుండ కన్నాల్లోంచి వెలుతురు పైకి కొడుతూ ఉంటుంది, అది కుండది కాదు ఆ కాంతి, కుండ లోపల ఉన్నటువంటి దీపపు కాంతి ఆ కన్నాలలోంచి ఎలా పైకి వస్తోందో అలా ఇక్కడే వెలుగుతున్నటువంటి ఆత్మజ్యోతి। అందుకే నీవారస్సు కవత్వం వి పీతాభా పీతాభా స్వత్యనూపమా భా అంటే కాంతి, భాస్కర అని పేరు సూర్యుడికి, ఆ కాంతి పుంజమై ఇక్కడ వెలుగుతూ ఉంటాడైన, ఆ వెలుతురు ఈ కన్నాల్లోంచి కొడుతూ ఉంటుంది, కన్నులు అనబడేటటువంటి కన్నాల మీద పడితే కళ్ళు చూస్తాయి, చెవుల మీద పడితే చెవులు వింటాయి। జ్ఞానేంద్రియములు పనిచేయడానికి ప్రధానమైనటువంటి కారణము ఆ లోపల ఉన్న జ్యోతి। సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, స్వస్తి।